నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. సో ప్రజెంట్ అయితే ఏపీ పాలిటిక్స్ చాలా హాట్గా నడుస్తున్నాయండి. మీరు చూసే ఉంటారు, మీకు కొంత రివ్యూస్ వచ్చే ఉంటాయి, బయట నుంచి రిపోర్ట్స్ అంటూ వచ్చే ఉంటాయి. సో ఇక్కడ పాలిటిక్స్ కంటే అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నాయి. మీరు చూసే పాలిటిక్స్, అక్కడ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు మీకున్న రిపోర్ట్స్ ప్రకారం అక్కడ సీఎం ఎవరు అవుతారు అని అంటే ఎవరి పేరు చెప్తారు? బిఫోర్ ఎలక్షన్స్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ టు టెల్ హూ ద సీఎం ఇస్ గోన్ బీ. కానీ ఒకటి ఏంటి అని అంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ టఫ్ ఫైట్. ముందర పీపుల్ థాట్, మనకు మేము ముందర నుంచి కూడా గమనిస్తున్న ప్రకారం మాకేమనిపించిందంటే ఇట్స్ గోయింగ్ టు బీ కేక్ వాక్ అని అనిపించింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక రకంగా ఆయన చేసినటువంటి పనులు ఆర్ విత్ హిజ్ ఎక్స్పీరియన్స్, ఆయన ఏదైతే ఇన్నేళ్ల నుంచి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్గా ఏదైతే ఉన్నాడో దాని ప్రకారంగా ముందరికి వెళ్ళిపోయి హీ వుడ్ బీ సెకండ్ టర్మ్ కూడా వస్తారు, చాలా సునాయాసంగా వస్తారు అనేటువంటి ఒక ఆలోచనలో అలాంటి రివ్యూస్ స్టార్టింగ్లో వచ్చాయి అరౌండ్ 6-7 months బ్యాక్. కానీ గత 5 నెలల కాలం నుంచి కూడా థింగ్స్ హ్యావ్ టర్న్డ్ లిటిల్ బిట్ అగెన్స్ట్ హిమ్ అనొచ్చు. దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి హిజ్ యూటర్న్ ఉంది, ప్రత్యేక హోదా విషయం మీద ఆయన ఏదైతే యూటర్న్ తీసుకున్నారో దాని మీద. బీజేపీతో ఆయన ఇన్నేళ్ల నుంచి పొత్తులో ఉండి సడన్గా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక స్టంట్ లాగా హీ కేమ్ అవుట్. అండ్ అప్పటి వరకు బీజేపీని ప్రతిదాని మీద ఆయన ఓకే 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 అనేటువంటి ఒక పాజిటివ్ ధోరణిలో వస్తూ సడన్గా నెగిటివ్ ఎక్కడైతే అయ్యారో పీపుల్ గాట్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఆల్ సడన్ డన్ పవన్స్ ఎంట్రీ ఇట్ గోస్ అన్న కొంచెం ఆయనకే నెగిటివ్గా వెళ్తుంది. పీపుల్ థాట్ అది కొంచెం నెగిటివ్గా వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది అనే ధోరణి పీపుల్లో ఉన్నా కూడా పవన్ గారు కూడా 24 గంటలు అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షాన్ని ఎంతగా ఆయన విమర్శిస్తున్నా కూడాను జరుగుతోంది ఏంటి అంటే ఏవైతే టీడీపీ వ్యతిరేక ఓట్లు అనేవి ఉంటాయో అవి ఒక రకంగా చీలడం ఇవాళ రోజున మనకు కనపడట్లేదు. ఎందుకంటే బయట నుంచి చూసే వాళ్ళకి క్లియర్ కట్గా ఈజ్ దేర్ అ నెక్సస్ బిట్వీన్ పవన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక డౌట్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. బికాజ్ ఎందుకు అనంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా, ఐ వుడ్ నాట్ ఈవెన్ కాల్ హిమ్ అ పొలిటీషియన్, కానీ పవన్ కళ్యాణ్ యాజ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ వెన్ హీ కేమ్ అప్ ఇంటూ పాలిటిక్స్, జనసేన అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాను, ఎవడైతే తప్పు చేస్తారో వాడిని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను అని అన్నాడు. కానీ ఎప్పుడైతే ట్రూ క్వశ్చనింగ్ పార్ట్ వచ్చిందో నౌ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీడీపీని క్వశ్చన్ చేయకుండా 24 గంటలు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేస్తున్నారు, విచ్ ఈజ్ సీమింగ్ వెరీ వెరీ ఆక్వర్డ్గా కనపడుతున్నారు చూసటానికి కూడా. సో అక్కడ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఏం కనపడుతుంది అని అంటే ప్రాబబ్లీ దెర్ ఈజ్ అ నెక్సస్ బిట్వీన్ జనసేన అండ్ టీడీపీ అనేటువంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నారు పబ్లిక్. ఇంకోటి ఏమైపోతుంది అని అంటే దో ఒక రకంగా కొంచెం అది హెల్ప్ఫుల్ అయిందేమో అని అనుకునే క్షణంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వివేకానంద రెడ్డి గారి మరణం రూపంలో ఒక ప్లస్ పాయింట్ వచ్చిందన్నాను నేను. ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు సే ఇట్ ఆన్ కెమెరా. కానీ ఒకరి చావు వీళ్ళకి ప్లస్ పాయింటా అంటే డెఫినెట్గా ఇవాళ అయింది. హౌ మచ్ ఎవర్ టీడీపీ హ్యాస్ ట్రైడ్ ఇట్ టు మేక్ ఇట్, దాన్ని కొంచెం రివర్స్గా వాళ్ళు ట్రై చేసినా కూడా కొన్ని తప్పిదాలు అధికార పక్షం వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు చేసిన తప్పిదాలను కూడా వాళ్ళు కప్పిపుచ్చేశారు. వాళ్ళ తప్పిదాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అత్యుత్సాహం, ఇమీడియట్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆధారాలని తుడిచేశారు, ఇది చేశారు అది చేశారు అని ఆయన చెప్పడం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ అఫీషియల్స్ కన్నా ముందరే, వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడానికి మీడియా బ్రీఫింగ్ ఇవ్వడానికన్నా ముందరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇమీడియట్గా ఒక బ్రీఫింగ్ ఇచ్చేశారు, విచ్ వాజ్ అన్వారెంటెడ్. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని 24 గంటలు కూడా అక్కడ టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ వైఎస్ఆర్సీపీ హ్యాస్ గాట్ అన్ అండర్స్టాండింగ్ విత్ టీఆర్ఎస్ అనేది ఎవిడెంట్. అది బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ కేటీ రామారావు గారు, కేటీఆర్ గారు ఆయన్ని కలిసినప్పుడు లేదా ప్రత్యేక హోదా గురించి వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడినాక కూడా దెర్ ఈస్ అ డిఫరెంట్ టోన్ అనేది వచ్చేసిన తర్వాత వాళ్ళు కేసీఆర్ని హైలైట్ చేయట్లేదు. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందేమో అని వాళ్ళు ఒక ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఆల్ సడన్ అని ఏమైపోయిందంటే ప్రజలు ఇవాళ రోజున దే ఆర్ నాట్, ఎస్పెషలీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ రోజున దే ఆర్ నాట్ లాంగింగ్ ఫర్ ప్రాంతీయ విద్వేషాల మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో, దే డోంట్ వాంట్ టు గో ఫర్ ఎలక్షన్స్. Even Telangana Loguda, people are not looking for that. Telangana, Andhra Telangana, Vibhajana, Aipendi. People are trying to forget that. Alantidani, Malli, Rajakeya Nayakulu evaraithe teeskuravadaniki try chestunnaro. I think oka rakanga mem bayata nunchi chuste maaku anipichindi it will backfire on them. Whether it is for Pavan or whether it is for Chandrababu Naidu garu, it will backfire. Ultimate ga people are looking for development andi. Definitely they are looking for development, and oka rakanga konni sectors lo there is a lot of dissatisfaction. Nirudyogullo udyogalu levu akkada. Mahilalaki ivala kottaga ayina pasupu kunkuma anedho teesukochadu gaani ee 5 ఏళ్లలో vaallu chesindi em ledhu. So konni sectors ni vaallu untouched sectors ga atla odilesindru. Sudden ga just before elections they have come up with certain schemes. ఏమంటారంటే జిమ్మిక్ అంటాం మేము వాటిని, యూనో దే ఆర్ కాల్డ్ ఎలక్షన్ జిమ్మిక్స్. అలాంటి జిమ్మిక్స్ ఎంతకన్నా వర్కౌట్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్. బట్ స్టిల్ all said and done, it's going to be a very, very tough fight. Definitely a tough fight. It's definitely not going to be a cakewalk for Chandrababu Naidu garu. But we hope prajalaki manchi chese vallu evaraina sare raavalani maatrame mem korukuntunnu. Endukanante people are tired looking at Rajakeya Nayakulu, vallu Rose Kumare rangulu ivanni chusi andaru alsipoyi unnaru. Telangana prajalu alsipoyi unnaru, Andhra prajalu alsipoyi unnaru. So definitely they are looking for some change అని అనిపిస్తుంది, మాకైతే అనిపిస్తుంది. ఓకే, మీకు వచ్చిన రిపోర్ట్స్ కానీ లేదంటే మీ అంతరాత్మ కానీ చెప్పేది ఎవరు అసలు? మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఒక రకంగా డెఫినెట్గా స్లైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ అనేది, వెరీ స్లైట్ ఎడ్జ్, బట్ దట్ మై టర్న్. అది ఈ మధ్యకాలంలో సింపతి వల్ల వచ్చిందే తప్పించి ఇది వరకు బాగా ఎడ్జ్ టీడీపీకే ఉండింది. విత్ పవన్ ఎంట్రీ అండ్ అంటే ఇది కూడా వీళ్ళు చేజేట్లా చేసుకున్నారనిపిస్తుంది నాకు. ఆయన ఆయన ఏదో ఫ్యాన్ పట్టుకొని తిరుగుతూ ఆయన చేసుకుంటున్నప్పుడు వీళ్ళు అనవసరంగా మధ్యలో దూరి వీళ్ళు లేనిపోని ఒక హైప్ ఆయన క్రియేట్ చేస్తున్న కొద్దీ హీఈస్ గెయినింగ్ ఇంపార్టెన్స్. అలా ఆ ఉద్దేశంలో ప్రాబబ్లీ అ లిటిల్ బిట్, ఐ మైట్ నాట్ కాల్ ఇట్ 100%, బట్ అ లిటిల్ బిట్ కపుల్ ఆఫ్ కారణాలండి దానికి. ఒకటి పవన్ కళ్యాణ్ ఎంట్రీ, అంతకన్నా ముందర టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ బీన్ గివెన్ టు కేసీఆర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆంధ్ర తెలంగాణ అనే ఒక ప్రాంతీయతత్వంకి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలానే టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ టు ది కరప్షన్ ఆఫ్ జగన్. అంటే నేనేమంటున్నా అంటే ప్రజలు ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ నుంచి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక పర్సన్ హు హ్యాస్ డెవలప్డ్ హైటెక్ సిటీ లాంటి బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన మనిషి దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయట్లే వాళ్ళు. ఎప్పుడైతే 2014లో ఆయనకు పట్టం కట్టినప్పుడు ఎందుకు కట్టారు ఆంధ్ర ప్రజలు ఆ రోజున? ఎందుకు అనంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆయనైతే డెవలప్ చేయగలడు, బికాజ్ హీ నోస్ హౌ టు డెవలప్. డెవలప్మెంట్కి హీ ఈజ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన, కాబట్టి ఆయన చాలా క్లియర్ కట్గా ఆయనకు తెలుసు అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదా వాళ్ళు ఫోర్సీ చేసినటువంటి డెవలప్మెంట్ ఇవాళ రోజున ఒక రకంగా వాళ్ళకి అక్కడ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నాట్ టెలింగ్ ఆల్సో, దాన్ని ఆయన చెప్తాను కూడా చెప్తలేడు. ఒకవేళ కనిపించట్లేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నేను ఇది చేశాను అనేది కూడా ఆయన చెప్పట్లేదు. పోనీ ఇది చేస్తాను, ఇంకో 5 ఏళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వండి నేను చేస్తానని కూడా ఆయన చెప్పట్లేదు. లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో, అంటే ఇప్పుడు ఇంకొక 2-3 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయని అన్న క్షణం నుంచి సడన్గా కొత్త పథకాలు తీసుకురావడం కానివ్వండి, ఆర్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిన పథకాలను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, కొత్తగా మళ్ళీ టాకింగ్ అబౌట్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, టాకింగ్ అబౌట్ ది కేసెస్ ఆన్ జగన్. ఒకవేళ జగన్ మీద కేసెస్ మీకు అంత స్ట్రిక్ట్గా కనపడుతూ ఉండుంటే మీరు 5 ఏళ్ళ నుంచి ఆయన ఏదో చేయాల్సింది కదా. దే హ్యావ్ నాట్ ట్రైడ్ ఆన్ దాట్ ఫ్రంట్. ఎందుకనంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నీ మీద 31 కేసులు ఉన్నాయి, నా మీద 18 కేసులు ఉన్నాయి. ఈ కంపారిజన్లో కాదు కదా జనాలు చూసేది, డెవలప్మెంట్ ఏం చేసావు, నువ్వేం చేసినావు 5 ఏళ్లలో. ఒకవేళ మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నువ్వేం చేస్తావు, లేదా నీకు చేత కాదా వేరేవాడు ఏం చేస్తాడు. సో ఇలాంటి కంపారిజన్లో మాత్రమే ఇవాళ రోజున ఆంధ్ర ప్రజలు అయితే ఒక రకంగా ఆలోచిస్తున్నారేమో. ఆలోచించాలని కూడా మేము కూడా అనుకుంటాం, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ లవ్ టు సీ పీపుల్ డెవలప్. వీఆర్ నాట్ హియర్ టు జస్ట్ లుక్ ఎట్ పొలిటీషియన్స్. ట్రూగా పాలిటిక్స్ షుడ్ బీ టు సర్వ్ పీపుల్, నాట్ టు జస్ట్ గెయిన్ ఏదో టికెట్లు తెచ్చుకోవడానికి, ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడానికి, ఆ తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికో పాలిటిక్స్ ఉండకూడదు. నిజంగా మన ప్రాంతానికి మన ప్రజలకి డెవలప్మెంట్ ఏ రకంగా చేయగలం అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అయితే పొలిటీషియన్స్ పనిచేయాలి. సో ఆ రకంగా చూస్తే ప్రాబబ్లీ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ మైట్ బీ ఎవిడెంట్ టు వైఎస్ఆర్సీపీ, బట్ వీ డోంట్ నో. ఇంకా ప్రచార పర్వాలు నడుస్తున్నాయి, తిట్టుకోవడాలు నడుస్తున్నాయి. సో లెట్స్ హోప్ పీపుల్, వీ ఆల్ హోప్ దట్ పీపుల్ గివ్ అ బెటర్ అండ్ ఇంటెలెక్చువల్ డెసిషన్ అని మేము అందరం అనుకుంటున్నాం.